హాయ్, ఎలా ఉన్నావు మిత్రమా? ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ యాప్ గురించి చెప్పబోతున్నాను. ఈ వీడియోలో మనం ఒకే ఫోన్లో ఒకేసారి రెండు వేర్వేరు స్క్రీన్లు యూజ్ చేస్తూ రెండు వేర్వేరు యాప్లను యూజ్ చేయడం ఎలాగో చూద్దాము. సో ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమైపోతుంది. సో మీరు ముందుగా కింద లింక్ ఇచ్చాను, ఆ లింక్ ద్వారా మీరు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి, ఫ్లోటర్ యాప్స్ అని. సో ఈ యాప్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీరు అన్ని పర్మిషన్స్ ఇచ్చండి. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఇలా ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. సో ఇక్కడ మీకు త్రీ డాట్స్ మీద కార్నర్లో అనిపిస్తున్నాయి కదా, వాటి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ యాడ్ సింబల్ ఉంటుంది. యాడ్ సింబల్ చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ త్రీ డాట్స్ ఉన్నాయి కదా స్క్రీన్ మీద మనకి లెఫ్ట్ కార్నర్లో త్రీ డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఇందాక మీరు ఏవైతే యాప్స్ యాడ్ చేసుకున్నారో వాటిని యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి. లేకపోతే మీకు ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఇక్కడ బ్రౌజింగ్ చేసుకోవడానికి బ్రౌజర్ ఉంది, ఇమేజెస్ చూసుకోవడానికి అలా ఉంది, మనకి మ్యూజిక్ ప్లేయర్ ఉంది. సో ఇక్కడ గూగుల్ సెర్చ్ చేసుకోవచ్చు, వికీపీడియా నుంచి దాన్ని ఏమైనా కావాలంటే అక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు. ట్విట్టర్ ఉంది, ఇక్కడ యూట్యూబ్ కూడా ఉంది, టెక్స్ట్ ఉంది, ట్రాన్స్లేటర్ గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంది, సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ. సో ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు. సో నేను ఇందాక ఏవైతే యాడ్ చేశానో వాటిని యూజ్ చేస్తాను. సో ఇక్కడ ఇందాక యూట్యూబ్ ఉంది కదా, యూట్యూబ్ మీద క్లిక్ చేస్తాను. యూట్యూబ్ని ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీద స్క్రీన్స్ రావాలంటే మీద త్రీ డాట్స్ ఉన్నాయి కదా, దాన్ని మీరు క్లిక్ చేసి మీకు ఇద్దరు టాప్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు టాప్ వస్తుంది. అదే విధంగా మీరు ఇందాకైతే ఇక్కడ స్క్రీన్స్ కొట్టారు కదా, స్క్రీన్ మీద టచ్ చేయండి. మళ్ళీ టచ్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీరు ఇంకో యాప్ యూజ్ చేసుకోవాలనుకుంటారా, ఇంకో యాప్, సో దాన్ని మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ గూగుల్ ప్లే మ్యూజిక్ని యాడ్ చేశాను. సో ఇక్కడ కిందకి వచ్చేసి దీని మీద మళ్ళీ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి కింద బాటమ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు కింద వస్తుంది. సో నేను దీన్ని ప్లే చేయట్లేదు, ఎందుకంటే నాకు కాపీరైట్స్ యూట్యూబ్ నుంచి కాపీరైట్స్ వస్తాయి. సో ఇవి నేను రాకూడదని నేను ప్లే చేయట్లేదు. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇలాగే మీరు మీకు నచ్చిన యాప్స్ని రెండు స్క్రీన్లలో యూజ్ చేసుకోవచ్చు. సో నేను నాకు నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను మీకు గూగుల్ నుంచి సెక్యూరిటీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పబోతున్నాను. సో